హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. గుంటూరు జిల్లాలోనే అత్యంత ప్రతిష్టాత్మక తిరునాళ్లలో ఒకటైన దావులూరి పేరంటాలమ్మ తిరునాళ్లను శుక్రవారం ప్రారంభించారు. తిరునాళ్ల కార్యక్రమంలో భాగంగా గంటయ్య బాపమ్మల విగ్రహాలను కృష్ణానదిలో స్నానం చేయించి శుక్రవారం దావులూరి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 16న అంటే సోమవారం తిరునాళ్ళ నిర్వహించున్నట్లు నిర్వాహకులు డెల్టా న్యూస్కు తెలియజేశారు. కోరిన కోరికలు తీర్చే అమ్మగా, నమ్మిన వారికి వరాలు ఇచ్చే తల్లిగా, గ్రామ దేవతగా పేరంటాళమ్మను కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు కొలుస్తూ వస్తున్నారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగించే మహిమాన్వితురాలుగా పరిసర ప్రాంతాల ప్రజలు పేరంటాళమ్మను విశ్వసిస్తారు. పేరంటాళమ్మ తల్లి చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే, సుమారు 4 దశాబ్దాల క్రితం దావులూరి గ్రామానికి చెందిన రైతు మున్నంగి గంటయ్యకు కన్నెగంటి వారి ఆడపడుసు బాపమ్మతో వివాహం జరిగింది. వారిద్దరూ ఆదర్శ దంపతులుగా అందరితో కలిసిమెలిసి జీవించేవారు. అప్పట్లో ఈ ప్రాంతంలో వర్షాలు పడక కరువు కాటకాలు సంభవించడంతో పశువుల మేత కొరకు గంటయ్య ఆవులు మందను మాచర్ల సమీపంలోని కడగండ్ల సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తోలుకెళ్ళి పులి బారిన పడి మరణించాడు. విషయం తెలుసుకున్న బాపమ్మ భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. భర్త లేని జీవితం వ్యర్థమని భావించి అగ్ని ప్రవేశానికి అనుమతించాల్సిందిగా అప్పటి తహసీల్దారుని విన్నవించుకుంది. మొదట్లో తహసీల్దారు నిరాకరించిన తర్వాత అనుమతి మంజూరు చేశారు. దీంతో బాపమ్మ గుడి నిర్మించిన స్థలంలోనే అగ్ని ప్రవేశం చేసి ఆమె హోమగుండంలో తన భర్తను అక్కడున్న వారికి చూపించింది. మరునాడు ఆ ప్రాంతంలో బాపమ్మ గంటయ్యల విగ్రహాలు గ్రామస్తులకు దర్శనమిచ్చాయి. వెంటనే గ్రామస్తులు స్పందించి ఆ ప్రదేశంలో గుడిని నిర్మించి నాటి నుంచి పూజలు జరిపిస్తూ వస్తున్నారు. ప్రతి ఏటా పౌర్ణమి నాడు తిరునాళ్ళను జరుపుకోవటం ఇక్కడ ప్రజల ఆనవాయితీగా వస్తోంది. కరోనా నేపథ్యంలో గడిచిన 2 ఏళ్లుగా తిరునాళ్లను నిర్వహించటం కష్టంగా మారింది. దీంతో నిర్వాహకులు తిరునాళ్లను వాయిదా వేశారు. తిరునాళ్ల సందర్భంగా ఆడపడుసులు గుడి వద్ద అంక పొంగళ్ళు నిర్వహిస్తారు. తిరునాళ్ల సందర్భంగా సాయంత్రం గుడి వద్ద నిర్వహించే సిడిమానోత్సవం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తిరునాళ్ళ సందర్భంగా పరిసర గ్రామాల ప్రజలు పసుపు బళ్ళు వేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. పేరంటాళమ్మ తిరునాళ్ళ మహోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వాహకులు గుడి ఎదుట తాటి ఆకులతో సలువ పందిళ్ళు వేశారు. అలాగే గుడిని రంగులతో తీర్చిదిద్ది విద్యుత్ దీపాలతో అలంకరించారు. తిరునాళ్లకు సమయం దగ్గర పడటంతో షాపుల నిర్వాహకులు అంగళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, మీకు మా డెల్టా న్యూస్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్.